విశాఖ ప్రగతి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రగతి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమం జరిగింది. విశాఖ వన్ టౌన్ ఏరియాలో రేషన్ కార్డు లేని పలువురికి నిత్యావసర సరుకులను అందించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు ప్రాంతంలో ఉండేటువంటి స్లమ్ ఏరియా ఏదైతే ప్రాంతాల్లో రేషన్ కార్డు లేకుండా వివిధ లోపాలతో అంగవైకల్యం కానివ్వండి, మానసిక వైకల్యం కానివ్వండి, ఇలా ఉండి కడు పేదరికంలో ఉన్నటువంటి పేదవారికి, పేదవారందరికీ కూడా విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రగతి భారత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మా రాజ్యసభ సభ్యులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఆ నిరుపేదలందరికీ కూడా దాదాపు మనిషి ప్రతి ఒక్కరికి 15-16 కేజీల దగ్గర నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అందులో 10 కేజీలు సాంబా మసూరి బియ్యం, 1 కిలో సన్ఫ్లవర్, మరోవిధంగా మరో 3 కేజీల కాయగూరలు కూడా అందివ్వడం జరిగింది. ఈ రోజు కరోనా వైరస్ సందర్భంగా కరోనా వైరస్ బాగా వ్యాప్తి కేవలం 10 మందిని మాత్రమే ఇక్కడ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పంపిణీ చేయడం జరిగింది. మిగతా వారందరికీ కూడా దాదాపు 400 మందికి రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరి ఇంటికి కూడా నేరుగానే మా పార్టీ తాలూకా లేదంటే సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళ ఇళ్ళకి చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆ ట్రస్ట్ యొక్క ట్రస్టీస్ ఎవరైతే గోపినాథ్ రెడ్డి గారు, ఎస్ఆర్ శర్మల్ గోపినాథ్ రెడ్డి గారు, సిఎంఆర్ అధినేత మామూలు వెంకటరమణ గారు, మరి అదేవిధంగా మా డీసీపీ 2 ఉదయ భాస్కర్ గారు, అదేవిధంగా ఏసీపీలు సిఐలు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు, మరీ ముఖ్యంగా మీడియా వారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను కోరేది చేతులు శుభ్రపరచుకోండి, ఎల్లవేళ శానిటైజర్తో మాస్క్ తప్పనిసరిగా ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి, కరోనాని పారదోరేటటువంటి ఒక సైనికులుగా మనందరం కూడా సమాజంలో తయారు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.